ఇప్పుడు మన చిత్తూరు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఆందోళన మహిమ దేవత జిల్లాకు వస్తున్న సందర్భంగా పాత నల్గొండ జిల్లా సరిహద్దులో స్థానిక జడ్పడిచి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా వారి ఆందోళన పైసమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలని చెప్పి వారి కోరిక మీద రావడం జరిగింది. సాగుతున్న మా నాయకులందరికీ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్గోడుతో పాటు మేము చెప్పినట్టు నల్గొండ జిల్లాలో 11 స్థానాలు గెలిపించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిరూపించిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంవత్సరానికి ఆఖరికి 10 సంవత్సరాలకి తెలంగాణ వచ్చిన నిజమైన తెలంగాణ వచ్చింది 3వ తారీఖు రోజే. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఏందో ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు. చెప్పిన ప్రకారం 100 రోజుల్లోపు 6 గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ, నిజమైన ఇంద్రమ్మ రాజ్యం, తెలంగాణ సోనియా గాంధీ వారి నాయకత్వం ఆమె చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేసి చేయని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసన సభ్యులతో పాటు మేమందరం కూడా తీసుకొని ఇద్దరు మంత్రులు సీనియర్ మంత్రులు ఉండడం ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం నా లక్ష్యం చేస్తాను.